వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్రపోకుండా చేసేది. ఒక్కసారి కళ కంటే అది కళ, అదే కళ రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం, ఒక గమ్యం. మరి మన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కలకంటున్నారు. అంటే ఆయన లక్ష్యం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన మాటల్లో ముగించాలనుకుంటున్నాను. అధ్యక్ష, కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోకుండా చేసేది. ఒక్కసారి కలగంటే అది కళ, అదే కళను రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. ఐ రిపీట్ అధ్యక్ష, ఒకసారి కలగంటే అది కళ, అది కళని రెండోసారి కంటే అది కోరిక, మూడోసారి కూడా కంటే అది ఒక అభిరుచి, ఒక లక్ష్యం మరియు ఒక గమ్యం. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అన్నారు అధ్యక్ష కళ? పేదరిక నిర్మూలన పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ ధ్యేయాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కార్యాచరణ ద్వారా సాధించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి పూర్తి నివత్తో ఉంది. మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషించేలా చేయడమే మా గమ్యం. సాధికారత పొందిన ప్రజలు మన రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రపంచానికి తమ సత్తాను చాటాలని మా ప్రభుత్వ ఆకాంక్ష. అయితే అధ్యక్ష, ఈ సమయంలో నాకు గుర్తుకొస్తుంది అధ్యక్ష ఒక గొప్ప మరి కావ్యము. సిరికించెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రకపతిని పన్నింపడు, ఆకర్ణికాంతర దమ్మిళ్ళాన్ని చక్కనొత్తాడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణోవన ఛాయాయి. అంటే గజేంద్రుడు ఎప్పుడైతే నా వల్ల కావడం లేదని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడో అప్పుడు లక్ష్మీదేవికి చెప్పడు, పక్కనున్న సైనికులకు చెప్పడు, గరుడ్మంతునికి చెప్పడు. మరి పరిగెత్తుకుంటూ పోతుంటే చివరకు లక్ష్మీదేవి చీర పొరపాటున తగులుకుంటే కూడా అట్లే పరిగెత్తుకుంటూ పోతాడు. ఎందుకు? ఎందుకంటే గజేంద్రుణ్ణి కాపాడేదానికి. ఆ విధంగా 4 సంవత్సరాలుగా మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక పేదవాని కోసం 4 సంవత్సరాలుగా ఈ విధంగా తప్పించిందని చెప్పి మీకు తెలియజేస్తాను. అదేవిధంగా అధ్యక్ష చెప్తారా?